వదలేండి, ఏమిటో చిలిపితను. ఇప్పుడు నేనేం చేశాను? పాడు. పాడాలా? ఏ పాట పాడాలి? మనకు పాటలు రావే. నా ఇంట్లో లేకుండా మంచం మీద రెండాకారాల మీరెక్కడున్నారు? మీరిక్కడా? ఏమిటా బాగా ఇప్పుడు వచ్చావు? ఈ అమ్మ ఎక్కడుంది? ఏమిటి మావిడేది? మీ ఆవిడ మీ ఇంట ఉంది. ఇది మాయలు కదా? ఇది నా ఇల్లు, మా ఆవిడ ఇక్కడ వచ్చింది. ఇదేమిటా బరం? ఇది మీ ఇల్లా? ఏదో ఆలోచనలో మర్చిపోయి వచ్చానయ్యా. నీ మట్టి మార్పు తగలయ్యా. నీ మట్టి మార్పుతో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏమే ఆయనకి మట్టి మార్పు అయితే నీకేం రోగం వచ్చింది? మంచి వాళ్ళు చూసుకోకలా. నాకు తెలుసు, నువ్వేదో ఆలోచన కళ్ళు మూసిపెడుతున్నాను. ఇలాగో ప్రశ్నించే దుప్పటి తప్పిస్తే మీరే అనుకున్నాను. అయినా బావగారు భలే చిలిపి. ఆయన చిలిపితనం గురించి నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎందుకయ్యా అబ్బారావు అమ్మాయిని అలా కోపడతావు? అమ్మాయి చాలా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఏ సత్యమే కానీ నాకేం అక్కర్లేదు, నాడు బయటికి. నువ్వు అపార్థం చేసుకోకయ్యా, నా సంగతి నీకు తెలుసు కదా. నాకు కొంచెం మంచి మార్పు తెలుసు. ఇంటికి తెలుసులేవయ్యా, పక్కింటికే కదా. భారతం ఏంటో దొరుకుతావా? దాని మూడు కాళ్ళు చేతులు ఇచ్చేగాడు. అది నేను తీసుకెళ్తాను. వద్దు, నేను వెళ్తాను.